అంబే అరిచేతులు ఉవ్వకేదో తెలియక చస్తన అయినా అంబా ఏంట్రా? మా తాతల కాలం నుంచి అమ్మా అనటం మామూలు అయిపోయింది. అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను. ఏ అమ్మా గొంతు బాగాలేదా? ఆనిది పెద్ద గంటసాల గొంతు, బాగోగులు ఒకటే తక్కువ. పట్ట ఆగాగాదు. ఏమిటమ్మా ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కుర్మ, చాపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కాస్టోలో పెట్టా, నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా, పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీళ్ళు కాకపోతే వందిళ్ళు. అంబే ఇదిగో ముసలైనా, ఓ దెబ్బేసుకున్నానరా. ఓ పోవయ్య, దెబ్బలేదు, దోషం లేదు. నీలాగా నాకేం పని లేదు అనుకున్నావా? ఎల్లవయ్యా సొంచు ముఖమాడా, నువ్వు లేకపోతే నాకేమన్నా ప్యాసింజర్లు కరువు అయిపోతారు అనుకున్నావా? అడుగో ఒరే ముళపంజి, రా వస్తానా. ఏంటన్నా? థాంక్స్ అన్న. ఏంట్రా నల్లపెంకు నా పక్కన కూర్చున్నా? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా, కనీసం నేను అడుక్కుంటున్నాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా. ఏంట్రా పది కొంపలు ఫుడ్ తినేసరికి గుండు బలిచిందన్నా. ఒరే సేమ్ పందే అన్నా, సెలరీ ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? యాదవ పెన్షన్ లేచామంటే నరుకుతా. తొందరరా ఒక ఆట వేసుకుందాం, చేయగొలగొల్లాడుతుంది. ఉందన్నా, ముందన్నా తినాలి, ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోద్ది. ఏం కూరలరా? ఏముందిలే అన్న, చేపల పులుసు, చింతచూరు పప్పు, కోడిగుడ్ల పై, రెండు పచ్చళ్ళు. మీ ఇంటొంచి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు అదృష్టవంతులు. గొంతు సవరించి గట్టిగా అంబా అన్నారు, నా అదృష్టం నీకు పట్టుద్ది. అంటే నన్ను కూడా తుమ్మొద్దు. అమ్మా ఏంటన్నా? ఎవర్రా పిల్ల? సినిమా యాక్టర్లా ఉంది, మన ఊళ్ళో ఏమన్నా షూటింగ్ పెట్టారా? ముక్కలో చెప్పాలంటే అన్నా, చొలి చూపులోనే నా మనసేదో చేసుకో. నువ్వమ్మా నేను ఎవరు అనుకున్నాను? నేను కూడా ఏదేదో ఊహించుకున్నాను. ఏమ్మా పరీక్షలు బాగా రాసావా? ఫైన్. అడ్డే కళ్ళ జోడు బలేగా ఉంది. అమ్మ ఇక్కడ నానా, ఇంట్లో ఉందా? లేదు, మినిస్టర్ కదా, అప్పు కోసం అమెరికా వెళ్ళింది. అది ఎక్కడ అయిపోద్దమ్మా, వంటింటి అక్కడ పడి ఉంటుంది చూడు. అమ్మా అమ్మా. ఒరే మంకీ, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? అద్దిరిపోతున్నావు అన్నా. అన్నా ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముస్తి. ఆగక్కడా, దండాలండి అయ్యా. మనం ఎవరం రా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంతేకాదు, కాబోయే మామగారిని కూడా. అంటే నీ బాస్కే బాస్ అన్నమాట. అట్లాంటి నా ముందు శ్రీకృష్ణ దేవరాయ లెవెల్లో తలపాక చుట్టుకుంటుంటావా? నీ గుండె చెరువా కట్టా, నడుక్కట్ట, అది మర్యాద. చచ్చద గట్ట కట్టుకు తిరిగో. ఎలా పెట్టండి నాడు. దండాలయ్యరా బలి సింత. అబ్బే లేదండి అయ్యా. లేకపోతే ప్రెసిడెంట్ కి బాబా ప్లస్ మామగారిని అయిన నా ముందే నడుముకి గుడ్డ కట్టుకుని నిలబడతావా? తే తలగజుట్టుగా, అది మర్యాద అంటే నైట్ బెడ్ మీద కూడా ఎట్ట కట్టుకోబెట్టుకోవాలి. ఇంకెళ్ళిపో. అలాగే నేను ఇప్పుడు. రే బురద పంది అన్నాయ్, ఎలా ఉందిరా మన అజమాయిషి? కొత్త బొచ్చలో సత్యనందనంత కమ్మగా ఉందన్నాయ్. కాకపోతే చిన్న మార్పు ఏంటి? నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్న. నీ లెవెల్ ని నేను ఎడల్పు చేస్తాను. పద 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 రే దా. ఏంట్రా తుమ్మ మూత నిలబడి చూస్తావు? నిన్నే రా.
దండాలండి అయ్యా. ఈయనవర్రా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంటే ఓసీగా తింతిరిగా ఎదవగాదుగా. మీ అయ్యగారికి అయ్యగారు, ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోసి పెట్టుకొని నిలబడతావా? ముందా గోసి ప్రా ఇప్పా. ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? వద్దురా, నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా? ఇప్పురా ఇప్పురా.